ప్రస్తుత రోజుల్లో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రముఖ రచయిత శామ్ పిట్రోడా రాసిన రిజైన్ ద వరల్డ్ పుస్తక తెలుగు అనువాదం ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం పుస్తకాన్ని ఆవిష్కరించడం పట్ల బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. శామో పిట్రోడా తనకు రోల్ మోడల్ అన్న బట్టి గతంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న శామ్ పిట్రోడాని తెలంగాణ పర్యటనకు రావాల్సిందిగా బట్టి విక్రమార్క ఆహ్వానించారు. వారు రాసినటువంటి అంశాలు కానీ వారు ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటూ ఉంది. ఇట్స్ ఎ గ్లోబల్ కన్సర్న్ అని చెప్తూ ఈ డెమోక్రటైజేషన్లో కూడా ఇంక్లూజివ్నెస్ లేకపోతే అన్రెస్ట్ పెరిగి అది సమాజానికే హానికరం అనేది కూడా చాలా స్పష్టంగా సింప్లిఫై చేసి చాలా అద్భుతంగా చెప్పారు. ఇతర రంగాలకు సంబంధించి కూడా అన్నిట్లో రీథింకింగ్ రీడిజైనింగ్ ఆఫ్ ది వరల్డ్ అనే దాని గురించి చాలా స్పష్టంగా అనేక అంశాలపైన దీంట్లో చెప్పటం, వాటన్నిటిని కూడా మనం ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఈ పుస్తకం ఈ సమాజాన్ని దేశాన్ని కూడా మార్చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను.